రాజకీయ నాయకులకు గెలుపు కావాలి పదవులు కావాలి అధికారం కావాలి దానికోసం ఎంతకైనా దిగజారుతారు మాయమాటలతో ఓటర్లను మభ్యపెడతారు అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కుతారు అలాగే ఉచిత హామీలతో జనాలను బురిడీ కొట్టిస్తుంటారు అలాంటి హామీలపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ కృష్ణా మురారి హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది నీతి ఆయోగ్ ఫైనాన్స్ కమిషన్ అధికార విపక్ష పార్టీలు ఆర్బీఐతో పాటు ఇతర సంస్థలతో అపెక్స్ బాడీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ఉచిత హామీల నియంత్రణ గురించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది ఉచితం ఎవరికి కావాలి ఎవరు వాటిని వ్యతిరేకిస్తున్నారో తమ నిర్ణయాలను వెల్లడించాలన్నారు ఆర్బీఐ నీతి ఆయోగ్ విపక్ష పార్టీలు సమగ్రమైన సూచనలు సలహాలు ఇవ్వాలని ధర్మాసనం అభిప్రాయపడింది అలాగే ఉచితాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది ఈ హామీల నియంత్రణపై రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘాన్ని కోర్టు కోరింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ రాజకీయ పార్టీల ఉచిత హామీలు ఆర్థిక విధ్వంసానికి దారితీస్తోందన్నారు అర్థం లేని ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై చర్చ జరిపి చట్టంతో ముందుకు వచ్చేలా ఉచిత హామీలపై నిర్ణయాన్ని పార్లమెంటుకు విడిచిపెట్టాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు దీంతో సీజేఐ ఎన్వి రమణ జోక్యం చేసుకుని ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదని పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చిస్తారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు దేశ ఆర్థిక వ్యవస్థ పన్ను చెల్లింపుదారుల గురించి మనం ఆలోచించాలని సూచించారు నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్రం ఈసీ పిటిషనర్లు సీనియర్ అడ్వకేట్ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ను వారం రోజుల్లోగా తమ సూచనలు తెలపాలని సుప్రీంకోర్టు కోరింది అయితే గత నెలలోనే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఎన్నికల్లో ప్రజల మీద ఉచిత హామీల వర్షం కురిపిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అలా చేసే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని ఓ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా అని సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని చెప్పింది ఉచిత పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందని ఓటర్లే నిర్ణయించుకోవాలని న్యాయస్థానానికి తెలిపింది మొత్తం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు ఉందని భారత్ కూడా మరో శ్రీలంక అవుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్ను అడిగి తెలుసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది ఇక ఈ ఉచిత హామీలపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఇస్తున్న ఉచిత హామీలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు ఉచిత హామీలు దేశాభివృద్ధికి చాలా ప్రమాదమని ప్రధాని మోదీ అన్నారు గత నెల ఉత్తరప్రదేశ్లోని రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రహదారి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు యువత ఈ ఉచిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఉచితాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంతో పాటు దేశ భవిష్యత్తును నిర్మిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు అయితే ఉచిత హామీల పేరిట ఓట్లు గడించే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు తనను టార్గెట్ చేసి విమర్శిస్తున్న వాళ్లు వేల కోట్లు వెచ్చించి విమానాలు ప్రైవేట్ జెట్లు కొనుగోలు చేశారని విమర్శించారు thank you